హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ అండ్ డివోషనల్ వ్లాగ్, ఇంకా కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. కృష్ణాష్టమి వస్తుంది కదా, ముందుగా అందరికీ ఆ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీకృష్ణుడు మీ అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణాష్టమి స్పెషల్గా ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ఒక 5 నైవేద్యాలు అయితే చూపిస్తున్నానండి. ఈ 5 నైవేద్యాల్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ నైవేద్యం ఆ రోజు ఆ స్వామివారికి వండుకొని సమర్పించండి. ఇలా ఆ స్వామివారికి చాలా ప్రీతికరమైన నైవేద్యాలు పోస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా చాలా క్విక్గా 10 మినిట్స్లోనే అయిపోతాయండి ఇవి నైవేద్యాలు. చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం కన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మనకి అటుకులతో చాలా ఈజీగా 5 మినిట్స్ ఆ 10 మినిట్స్లోనే అయిపోతాయండి. అంతేకాకుండా చాలా హెల్దీ అండి. ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆకలిగా ఉందంటే కూడా ఇలా క్విక్గా ఒక 10 మినిట్స్లోనే చేసి పెట్టేయచ్చండి పిల్లలకి. అంత ఈజీగా చేసుకోవచ్చు. చూశారు కదా, నేను ఇలా అయితే ఒక 5 నైవేద్యాలు అయితే చేసుకొని ఆ శ్రీకృష్ణుడికి అయితే సమర్పించుకున్నానండి. చూశారు కదా, నైవేద్యాలు అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను నేను. చూశారు కదా, ఇది 5 నైవేద్యాలు. ఒకటేమో స్వీట్ పోహా, ఇంకొకటేమో పోహా పాయసం, ఇంకోటేమో డై పోహా స్వీట్ అండి, ఇంకొకటేమో పోహా కేసరి, ఇంకొకటి ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పంచామృతం అండి. ఈ 5 నైవేద్యాలు అయితే నేను చేసుకొని మీకు కూడా ఈ ప్రాసెస్ ఈజీగా మీరు చేసుకోవాలని నేనైతే ముందే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. చూశారు కదా, ఇదైతే పోహా కేసరి అండి. ఇది ఈ పోహా కేసరి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేం పోహా పాయసం, ఇది పోహా స్వీట్, ఇదేమో పోహా డ్రై స్వీట్ అండి, ఇదేమో పంచామృతం అండి. ఇంకా కృష్ణుడికి తులసిదళం అంటే చాలా ఇష్టం కదా, అందుకనే నేను తులసిదళం కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఒక్కొక్క ఐటెం. ఇప్పుడైతే ఫస్ట్ నేను డై పోహా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొడి స్వీట్ అండి ఇది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఘీ వేసుకొని ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం స్వీట్స్ అన్నిటికీ కూడా ఒకసారి డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేయించేసుకుంటున్నానండి. ఇలాగా మొత్తం నీతిలో వేయించేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ మట్టికి వేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్నాయి మట్టికి, మీ దగ్గర ఇంకా పిస్తా లాంటివి ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను నేతిలో. ఇలా వేయించుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది కదా, చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అదే ప్యాన్లో కొంచెం 1 కప్ వరకు అటుకులు తీసుకొని నేతిలో వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకొని మనం పొడి చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నార్మల్గా కూడా పొడి చేసుకోవచ్చు, కానీ ఇలా నేతిలో వేయించుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదైతే నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూశారు కదా, నేనైతే కొంచెం క్వాంటిటీయే చేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను. అటుకులు ఇంకా షుగర్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను, 1-2 స్పూన్స్ వరకు. మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా నేను కోకోనట్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. నేను మీ దగ్గర హోమ్ మేడ్ ఉంటే తీసుకోండి, నేనైతే డెసిగేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఆ పౌడర్ కూడా నేతిలో వేయించుకుంటున్నానండి. ఇలా ఇలా కొంచెం వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది కూడా, అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ అవడానికి కోసం కొంచెం సాల్ట్, చిటికెడు అంటే చిటికెడు సాల్ట్, ఇంకా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇలాచీ పౌడర్ ఇలా షుగర్ వేసుకొని యాలకులు ఇలాచి ఇంకా అలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. నేను ఎక్కువ నైవేద్యాలకు చేసుకుంటాను కాబట్టి నేను ఒకసారి స్టోర్ చేసుకుంటాను అలా. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా అటుకులు,
అటుకుల పొడి కూడా వేసుకొని రెండింటిని మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి కొబ్బరి ఇంకా అటుకుల పౌడర్ని కూడా వేసుకొని నేను ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా రెండింటిని ఈక్వల్గా కలిసేటట్టు. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి డ్రై స్వీట్. అయితే పోహా డ్రై స్వీట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను అక్కడ సర్వింగ్ బౌల్లో తీసేసుకొని పైన కాజు ఇంకా బాదంతో గార్నిష్ చేసేసుకుంటాను. చూసారు కదా, డ్రై పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ చూసేద్దాం. ఇప్పుడు స్వీట్ పోహా చూద్దామండి. ఇప్పుడు నేనైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం వేసుకొని చేసుకుంటున్నాను నేను. దీనికైతే కొంచెం బెల్లం తురిమి పెట్టుకొని ఇలా అయితే బెల్లం కలిసేటట్టు వేసుకుంటున్నాను. అటుకులు అయితే బాగా క్లీన్ చేసుకొని ఇలా సోక్ చేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది అంతే. తర్వాత మనం ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకొని ఇలా తీసుకుంటే ఇలా పొడి పొడిలా ఆడుతుందండి. లేకపోతే ఎక్కువసేపు ఉంచామంటే మెత్తగా అయిపోతాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం డిజాల్వ్ అయిపోయింది కదా బెల్లం మొత్తం. నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే వేసేసుకుంటున్నానండి. అటుకులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా కొంచెం పొడి పొడిలు ఆడే వరకు మనం ఇలా కలుపుకుంటే మనకు అబ్జర్వ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. మీరు అటుకులు అయితే ఎక్కువసేపు నానబెట్టుకోకూడదండి. నానబెట్టుకుంటే బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి బాగా. అందుకనే ముందుగానే తీసేసుకోండి. ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. మనం కడిగేటప్పుడే అవి బాగా నానిపోతాయి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత నేనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూడో స్వీట్ అయితే చూసేద్దాం. ఇప్పుడు నేను పోహా కేసరీ చేస్తున్నానండి. కేసరి కోసం 1 కప్ వరకు అటుకులు అయితే తీసుకొని అదే ప్యాన్లో రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసుకొని నేను మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే రోస్ట్ చేసుకొని పట్టుకోవడం వల్ల చాలా త్వరగా క్విక్గా పౌడర్ అయిపోతాయండి. అందుకనే నేను ఇలా రోస్ట్ చేసుకొని పట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను పౌడర్ చేసేసుకుంటాను. ఇంకా మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కేసరి కూడా మనకి రవ్వ కేసరి లాగా కొంచెం రవ్వ రవ్వలాగా కావాలంటే ఇంకా అలాగే పట్టుకోవాలి మనం కోర్సుగా. మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదు. ఇప్పుడు నేనైతే ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ పౌడర్ని దానిలో వేసుకొని ఫ్రై చేసుకుంటానండి కొంచెం సేపు. ఇందాకడ మనం వేయలేదు కదా ఘీ, అసలు డ్రైగానే వాటిని ఫ్రై చేసాం కదా అటుకుల్ని. ఇప్పుడైతే నేను నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా పౌడర్ని. ఈలోగా అయితే నేను పక్కన నీళ్ళు అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. 1 కప్లో వాటర్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం సాల్ట్ని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఏ స్వీట్ చేసినా కానీ సాల్ట్ ఇంకా ఇలాచీ పౌడర్ అయితే స్కిప్ చేయకుండా వేస్తానండి. వేస్తేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ కూడా. మీరు నా వీడియోలు ఏ చూసినా కానీ నేను ఖచ్చితంగా అలాగే చేస్తానండి. ఇప్పుడు హాట్ వాటర్ నేను 1 కప్ వరకు హాట్ వాటర్ అయితే వేసుకొని బాగా ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటానే ఉన్నాను చూడండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. దగ్గరుండి చక్కగా తిప్పుకోవాలండి ఉండలు కట్టకుండా. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు ఘీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పోహా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ముందుగా యాడ్ చేసుకోకండి, లాస్ట్లో యాడ్ చేసుకుంటే, ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అటుకులు పౌడర్ అనేది. ముందు యాడ్ చేసుకున్నామంటే సరిగ్గా ఉడకదు. ఏ స్వీట్ అయినా అంతే, రవ్వ కేసరి అయినా అంతే, సేమియా కేసరి కూడా అంతే. లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి షుగరు. ఇలా షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం కేసరికి పట్టే వరకు, ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, చక్కగా మిక్స్ అయిపోయింది. ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది చూడండి. రవ్వ కేసరి స్ట్రక్చర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పోహా పాయసం చేసుకుందామండి. ఇది 4వ ఐటెం కదా.
అప్పుడు నేను కొంచెం ఘీ వేసుకొని ఒక 1 కప్ వరకు అటుకులు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి ఆ ఘీ నేతిలోనే. ఇలా వేసుకోవడం వల్ల మనకి పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే పాలు పక్కనే బాయిల్ చేసి పెట్టుకున్నానండి, అందుకని ఆ పాలు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 కప్స్ వరకు బాయిల్డ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఫ్యాట్ మిల్క్ వేసుకోండి, ఫ్యాట్ మిల్క్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. అటుకులు చాలా తొందరగా అయిపోతాయి కదా బాయిల్ అయితే, చూడండి చాలా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇంకా సాల్ట్ ఇలాచీ పౌడర్ కూడా నేను వేసేసుకుంటున్నాను. మీకు పాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, పలుచగా కావాలంటే పలుచగా చేసుకోండి, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి. నాకైతే ఇలా ఈ స్టేజ్లో అయితే నేను వేసుకొని దించేసుకుంటున్నాను. ఇంకా పూర్తి అయిపోయింది నాకు. ఇప్పుడు లాస్ట్లో అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. చెప్పాను కదా షుగర్ అయితే లాస్ట్లోనే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసాను. ఫ్లేమ్ ఆఫ్ చేయకపోతే మనకి పాలు విరిగిపోతాయండి. పరవాణమైనా అంతే, ఇలాగే అవి చేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి. అంతేనండి పోహా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు పంచామృతం చేసుకుందాం. చూడండి ఇప్పుడు నేనైతే కొంచెం మిల్క్ అయితే పోసుకున్నాము, ఆవుపాలు, ఆవు పెరుగు, తర్వాత షుగరు, హనీ, ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను పంచామృతంలో. మొత్తం 5 ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి కదా, అలా యాడ్ చేసి వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు పూల్ మక్కని కూడా వేసుకుంటారండి, నేనైతే వేసుకోవట్లేదు మా పిల్లలు ఇష్టపడరని. ఆవు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఆ స్వామివారికి. చూసారు కదా ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి స్పూన్తో అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని ఆ స్వామివారికి ఇష్టం ఎంతో ఇష్టమైన తులసి దళం వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి పంచామృతం కూడా రెడీ అయిపోయింది. ఇలా అయితే 5 ప్రసాదాలు రెడీ అయిపోయింది. ఒకసారి 5 ప్రసాదాలు చూసేయండి. ఇది పోహా కేసరి, చూసారు కదా నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకుందామని ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇది పోహా పాయసం, దీంట్లో కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను కదా, దీంట్లో కూడా ఇది స్వీట్ పోహా. తర్వాత ఇది డ్రై అండి, ఇది డ్రై ఫ్రూహా. ఈ డ్రై ఫ్రూహాని లడ్డూలా కూడా చుట్టుకోవచ్చండి. నేను లడ్డూలా అయితే చుట్టలేదు, మీరు లడ్డూలా కూడా చుట్టుకొని కొంచెం పల్లీలు వేసుకొని పల్లీ పౌడర్ వేసుకొని లడ్డూలా చుట్టుకుంటే కూడా అదొక స్వీట్ అయిపోతుంది మనకి. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోండి. ఆ డ్రై పౌడర్లో కొంచెం నెయ్యిను ఇంకా పల్లీ పొడి వేసుకొని లడ్డూలా చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చుట్టుకోలేదండి, చుట్టుకుంటే అది కూడా ఇంకొక స్వీట్ అయిపోతుంది మనకి. ఇలా అయితే నేను చేసి పెట్టుకున్న నైవేద్యాలన్నీ ఆ స్వామివారికి అయితే సమర్పించుకుంటున్నాను. మనం అటుకులతో ఏ నైవేద్యం చేసినా కానీ ఆ స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇలా ఏదో ఒక నైవేద్యం అయితే మీరు చేసుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మనం మీరు ఒక్క నైవేద్యం చేసుకున్నా చాలు, మీకు ఏది ఈజీగా ఉంటే ఏది ఇష్టంగా తింటే మీ పిల్లలు ఇంట్లో అది చేసుకుంటారని నేనైతే ఇలా 5 నైవేద్యాలు అయితే చేసి చూపిస్తున్నానండి. కృష్ణాష్టమి రోజున ఈ విధంగా ఆ స్వామివారికి ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పెట్టి ఆ స్వామివారి కృపకి మీరు కూడా పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాను. చూసారా స్వామివారు ఎంత కలగా ఉన్నారో, ఎంత నిండుగా ఉన్నారో. మీరందరూ కూడా ఈ నైవేద్యాలు చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ కృష్ణాష్టమి రోజున ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టుకోండి మీరు. ఇది నా కొత్త ఛానల్ అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే అయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి.
చూసారు కదా ఆ పొడి. అలా తినడం ఇష్టం లేని వాళ్ళు లడ్డూలా చుట్టుకొని అయితే వేసుకోండి. నేనైతే లడ్డూలా చుట్టలేదు, అలా పొడిలాగే ఉంచేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.